అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ మా కాంగ్రెస్ నాయకులందరికీ ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు ఎవరు డికేకు డికే శివకుమార్ గారికి అల్లారావు రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి ఇక్కొచ్చిన మా కాంగ్రెస్ నాయకులు అందరి కూడా రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా మీకు తెలుసు లాస్ట్ టైం 2018 లో ఇక్కడి నుంచి నిలబడ్డ మరి ఇక్కడ ఉన్న ఐదుగురు నా మీద పసిగట్టి పనిగట్టుకొని దుష్ప్రచారం చేసి ఒకటై నన్ను ఓడించారు మీకు తెలుసు అయినా భయపడలేదు మళ్ళీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆశీస్సుల వల్ల టికెట్ తీసుకొని వచ్చి మీ ముందుకొచ్చిన ఎందుకంటే ఇది నా సొంత గడ్డ కాబట్టి నా ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు మాట్లాడుతుంది కాబట్టి నేను ఒకటే రెండు నిమిషాల్లో ఒక మాట మాట్లాడి మీకు తనకి ఇస్తాను ఆయన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు భారతదేశం మొత్తము కాంగ్రెస్ పని అయిపోయిందన్న పరిస్థితిలో బీజేపీ వాళ్ళందరూ పని కట్టుకొని కాంగ్రెస్ పార్టీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కాలేయిందన్న సమయంలో మన డికే శివకుమార్ గారు కర్ణాటకలో 143 సీట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రతిష్టం నిలిచిందా లేదా భారతదేశం మొత్తము తల ఎత్తుకునేలా కాంగ్రెస్ నాయకులు తల ఎత్తుకొని తిరిగేలాగా ఈ రోజు మనం ఈ రోజు ఇంత సంబరాలు చేసుకుంటున్నామంటే అది తన శ్రమ అని అనుకోవచ్చు కాబట్టి మన కోసం ఇక్కడ ఒక మహిళ దళిత మహిళ ఉన్నదని సపోర్ట్ గా వచ్చి నన్ను ఆశీర్వదించడం బట్టి మరి రెండు చేతులు జోడించి ఆ నమస్కారాలు తెలియజేస్తున్నా ఈసారి మా అక్కలు చెల్లెళ్ళందరూ దయించి మంచి తప్పకుండా నన్ను అధిక మెజార్టీతోని ఓట్లేసి గెలిపిస్తారని మీకు అందరికీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా ఏవైతే గ్యారంటీస్ ఉన్నాయో మన సోనియా గారు చెప్పిన 6 గ్యారంటీలు ఏవైతున్నాయో కర్ణాటకలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చి నిజమైన నిదర్శనం ఇక్కడ నిలబడుతుంది మీరు అర్థం చేసుకొని కేసీఆర్ చెప్పినట్టు అబద్ధాలు కాదు మన స్టేట్ లో అక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి సార్ ఇక్కడ నిలబడి చెప్తున్నాడు మీరు అందరు శ్రద్ధగా వినాలని రెండు చేతులు జోడించి మరొక్కసారి మిమ్మల్ని ఆశీర్వదించాలని మీకు అందరికీ వేడుకుంటూ మనవి చేసుకుంటున్నాను.